ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని మాట్లాడుతున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే పలాది చేశాను అని చూపించేటువంటి పరిస్థితిలో ఉండాలి. నేను చేయాలనుకున్నాను, నేను కలగన్నాను, నేను భ్రమింపజేసుకున్నాను అన్నటువంటి మాటలు మాట్లాడడం కాదు. అది ఎప్పుడు మీరు అలాగే మాట్లాడుతుంటారు, ఎందుకంటే మీ గత చరిత్ర చాలా చూశాను నేను. హైదరాబాద్ నేను నిర్మించినాను, ఈ రోజుకి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు మీరు. మరి కూలి కుతుబ్ షాహీ నిర్మించడం నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి మీరు నిర్మించాలి నిర్మించాలని మాట్లాడుతున్నారు. ఐటీ గురించి ఆ టైంలో మీరు కాదు కదా, మీ భామర్ది బాలకృష్ణ సీఎంగా ఉన్నా కూడా అదే జరిగింది అక్కడ. అది ఐటీ భూమ్ ఆ టైంలో. ప్రతి సిటీస్ పూణే కానీ బాంబే కానీ టూ టైర్ సిటీస్ అన్నీ కూడా అదే రకమైన రీతిలో డెవలప్ అయినాయి. మరి మనకంటే కూడా బెంగళూరు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది? ఆడ ఎస్ఎం కృష్ణ అన్నీ చేశాడని చెప్పట్లేదే. దాన్ని పట్టుకొని నువ్వు పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్గా క్రియేట్ చేసుకుంటావు నీకు నువ్వు. అది నీ యొక్క హార్డ్ వర్క్ కాదు, నీ యొక్క విజను కాదు. అది ఆ సమయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎస్ఐడ్ నవ్వు, బాలకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నా అదే జరిగేది అక్కడ. అలాగే అలాంటి పరిస్థితుల్లోనే మనకన్నా హెడ్గా మరి బెంగళూరు పూణే జరిగినాయనంటే మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పట్లేదు. నేను నిర్మించిన బెంగళూరు అని ఒకరు, నేను నిర్మించిన పూణే అని ఒకరు, నేను నిర్మించిన చెన్నైని ఎవరు చెప్పట్లేదే. అది కాలాను అనుగుణంగా ఆ సమయానికి వచ్చిన భూమిలో వాళ్ళు చేసుకుంటే ఐటీ వస్తే దాన్ని క్రెడిట్ వేసుకుని దాన్ని నిర్మించాను కాబట్టి అమరావతి నిర్మింపజేస్తాను అని చెప్పి ఇక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసి వ్యాపారం చేసి ఒక రియల్ ఎస్టేట్ లాగా మారిపోయి ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది మీరు కాదా? మరి హైదరాబాద్ నిర్మించిన అంటారు, నీకు 5 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు ఎందుకు ఒక చిన్నది కూడా కంప్లీట్ చేయలేకపోయినావు? ఇక్కడ ఏం చేశారు 10,000 కోట్లు? బాధ అనిపించదా నీకు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం డ్రామాలు ఆడుతూ వైసీపీ పైన ఎదురుదాడి చేస్తుంది.